ఆ చూపి మేమందరం వడాపావు బజ్జీ తింటే ఆయన తింటున్నాడు. అమ్మ కారం ముట్టుద్దమ్మా అక్కడ పెట్టి, ఇంకిచ్చే అక్కకిచ్చే. ఏం కావాలా కావాలా? ఎందుకు ఊరిని ఊరే నీకేమేరా? ఏమైంది ఈరోజు? ఏం చేస్తున్నావు? కామ్ని కామ్ తింటా అని చెప్పు. నిజంగానే తింటున్నాడు వీడు. ఆ చూపించు. రాత్రి గణేష్ వస్తాడు. అది అయిలా ఇప్పుడు అందుకు చెప్పింది. అయిందయ్యా బుజి వాటర్ వాటర్ మరి అందుకే కదా చెప్పింది వద్దని పెత్తరా. వాటర్ తాగట్లేవాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట, అంటే నిన్నటి వ్లాగ్. మేము వినాయక చవితికి ఏమేం చేస్తున్నాం అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మేము వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడాపావు తెచ్చుకున్నాము. అండ్ దాంట్లో ఇలాంటి చిల్లీస్ వస్తాయి కదా, సో అది బిట్టు తీసుకుని తినేసాడు అనమాట. ఎంత చెప్తున్నా అస్సలు వినలే లేదు. నేను తింటాను తింటాను అని చెప్పి తీసుకుని తిన్నాడు పాపం. సో ఇంకా లాస్ట్కి కారం పుట్టింది ఫుల్గా. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, మేబీ ఒక 2 మంత్స్ ఏమో అయిపోయింది అనమాట ఇల్లంతా క్లీన్ చేసుకుని. సో ఇంకా ఇవాళ స్టార్ట్ చేసేసాము. పూజలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దులపడం, ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను ఫుల్గా. చెప్పు ఏం చేస్తున్నావు? ఇల్లు క్లీన్ చేస్తున్నా. రేపు పండుగ కదా, భయంకరంగా అయిపోయింది ఇల్లు. చాలా రోజులు అయితే క్లీన్ చేసి సో ఇల్లు క్లీన్ చేస్తున్నా. ఓకే. టుడే ఇస్ గణపతి ప్రిపరేషన్. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఒక 2-3 అవర్స్ పట్టింది అనమాట ఇదంతా ఫినిష్ అవ్వడానికి. అండ్ ఇంకా హాస్ని ఇంకా మా హస్బెండ్ ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు ఇల్లు క్లీన్ చేసుకోవడంలో. సో ఇంకా నేను మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా హాల్లో క్లీన్ చేస్తున్నాను. రూమ్ లో అంతా అయిపోయింది అనమాట, కిచెన్ లో ఇంకా బెడ్రూమ్స్ లో. సో ఇంకా హాల్లో ఒకటి చేస్తున్నాను. అండ్ హాస్ని కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి హాస్ని రికార్డ్ చేసింది అనమాట. చూసారు కదా అసలు ఎలా కదిలి చేస్తుందో. సో ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను అనమాట. నేను క్లీన్ చేసుకుంటున్నాను కదా, సో అది ఇంకా ఇలా అయిపోయింది అనమాట నా వర్క్ అంతా. అండ్ నా మెయిడ్ కూడా వచ్చేసింది. నేను లాస్ట్లో రమ్మని చెప్పాను, అంటే అంత వర్క్ ఉంటుంది కదా తనకి, అన్ని హౌసెస్లో వర్క్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్లో రమ్మని చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటున్నాను కదా, లేదంటే తను 10-10:30 అలా వచ్చేస్తుంది. సో ఇంకా నేను ఇవంతా ఒకసారి క్లీన్ చేసి మొత్తం చిమ్మేసాను అనమాట. తర్వాత తను మళ్ళీ చిమ్మి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అంటే కొంచెం నీట్గా కూడా ఉంటుంది. అంటే క్లీన్ చేయగానే మనం తుడుచుకున్నామంటే ఇల్లు చాలా బాగుంటుందని నేను లేట్గా రమ్మని చెప్పాను ఆమెని. అండ్ ఈరోజు వంట కూడా ఏం చేయట్లేదు, సో ఎక్కువ వర్క్ కూడా ఏం లేదు, అందుకని ఇదే పెట్టేసుకున్నాను. అండ్ హాస్ని చూసారా, ఇంకా నేనేం చేస్తే తను కూడా అదే చేయాలంటది. సో ఇంకా నేను కూడా క్లీన్ చేస్తాను మమ్మీ అని ఇంకా కాసేపు అలా క్లీన్ చేస్తుంది. నేను క్లీన్ చేసిన దగ్గరే మళ్ళీ చేస్తూ ఉంది. అండ్ ఇంకా లంచ్ టైం అయిపోయింది అనమాట. మేము ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఇంకా అంతా సర్దుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము స్విగ్గీలో. అండ్ ఇది వచ్చేసి బెహరోస్ బిర్యానీ, చాలా బాగుంటుందని మాకు చెప్పారనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట. సో ఇంకా ఎప్పటి నుంచో ఇది ఆర్డర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాము. అండ్ దట్ చాలా రోజుల నుంచి నాకు బిర్యానీ తినాలనిపిస్తూ ఉండింది అనమాట. సో అందుకని ఇవాళ వంట లేకుండా ఇది ఆర్డర్ చేసుకున్నాము. అండ్ వంట లేదు కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. సో బిర్యానీ అయితే ఇలా ఉంది చూసారు కదా, పైనంతా ఆల్మండ్స్ కిస్మిస్ వాటితో కూడా గార్నిష్ చేసి ఉన్నారు.
సో డిఫరెంట్ టేస్ట్ అనమాట, బాగుండింది, అదొక వెరైటీగా ఉండింది. అంటే మన హైదరాబాదీ బిర్యానీ అంటే మన ఆంధ్ర సైడ్ బిర్యానీ లాగా కాకుండా కొంచెం స్వీట్ గా అలా ఉండింది అనమాట, బట్ బాగుండింది టేస్ట్ అయితే. అండ్ ఇది వచ్చేసి రైతా, ఆనెస్ ఏం వేయలేదు, ప్లెయిన్ రైతా అనమాట. ఇది ఉంటుంది కదా పుదీనా కొత్తిమీర సమ్ పేస్ట్ లాగా చేసి దాంట్లో మిక్స్ చేశారు అంతే. సో ఇంకా మేము లంచ్ స్టార్ట్ చేసేసాము. ఎలా ఉంది నాకు, బాగుందా? తిను తిను ఒకసారి ఆ బాగుందా బిర్యానీ? ఏందో మరి చికెన్, చికెన్ కోఫ్తా కెబాబ్. బాగుండింది అనమాట. ఇంకేదో కూడా ఉంది, చికెన్ కబాబ్ అనమాట. సో అది ఓకే ఓకేగా ఉండింది, బట్ బిర్యానీ మాత్రం బాగుండింది. అండ్ ఇంకా బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, అంటే ఇది ఒక కాంబో లాగా అనమాట. సో ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మేము ముగ్గురు లంచ్ చేసేస్తున్నాము. బిట్టుకు వచ్చేసి జస్ట్ అలా ఒక 2-3 స్పూన్స్ రోట్లో పెట్టుకున్నాడు, ఇంకా తినలేదు. ఇంకా తర్వాత తనకి కర్డ్ రైస్ పెట్టేసాను, తను ఒక్కడికి అన్నం వండేసాను. అండ్ ఇంకా బిట్టుకు పెడుతూ నేను కూడా తినేస్తున్నాను అనమాట, లేదంటే బిర్యానీ మళ్ళీ చల్లగా అయిపోతుంది. అది ఆల్రెడీ సగం చల్లగా అయిపోయింది అనమాట, అంటే ఇంటికి ఆర్డర్ చేసుకున్నాం కదా, సో కొంచెం చల్లగా అయిపోయింది. సో మరీ చల్లగా అయిపోతే బాగుండదు అని చెప్పి నేను కూడా తినేస్తున్నాను అనమాట. బట్ బిర్యానీ ఎప్పుడు వేడివేడిగా తింటేనే కదా చాలా బాగుంటుంది. అండ్ దట్టు నాకు బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ఫస్ట్ బిర్యానీ అనమాట. అండ్ లంచ్ చేసేసి నేను బిట్టు పడుకున్నాము. నేనైతే నిజంగా చాలా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట, ముందు రోజు కూడా ఎక్కువ పడుకోలేదు, పడుకునేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఈరోజు మార్నింగ్ త్వరగా లేచేసాను, సో ఇంకా నాకు చాలా అలసిపోయినట్టుగా అనిపించింది, కొంచెం రెస్ట్లెస్నెస్గా ఉండింది. సో అందుకని కాసేపు పడుకునేసాను బిట్టుతో పాటు. ఇంకా హాసిని ఇంకా వాళ్ళ నాన్న కలిసి మాటుంగాకి వెళ్ళారు, అదొక ఏరియా అనమాట. ఇక్కడ అక్కడ గిరీస్ స్టోర్స్ అని ఒకటి ఉంటుంది, అంటే దేవుడు పటాలు దేవుడు సామాన్లు అవన్నీ అమ్ముతారు అక్కడ, చాలా బాగుంటుంది. అదైతే చాలా పాపులర్ అనమాట, చెన్నైలో చాలా దగ్గరలో ఉంటుంది. సో అదనమాట, అక్కడికి వెళ్ళారు. అంటే మనకి ఇంట్లో పెట్టుకుంటాం కదా దేవుడి విగ్రహం, అంటే వినాయకుడి విగ్రహం కొనడానికి అక్కడికి వెళ్ళారనమాట. అండ్ మేముండే ఏరియాలో అయితే చాలా కాస్ట్ అనమాట వినాయకుడి విగ్రహాలు, చిన్న చిన్నవి 500-600 అలా ఉంటాయి. సో కొంచెం మీడియం సైజ్వి తీసుకుంటాను నేను ఇప్పుడు, అందుకని ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ కొంచెం బాగుంటాయి, అంటే మరీ కాస్ట్ కాకుండా మరీ చీప్ కాకుండా కొంచెం రీజనబుల్ కాస్ట్లో దొరుకుతాయన్నమాట. సో ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. అండ్ ఇక్కడ రికార్డ్ చేశారనమాట ఈ వీడియోని, అంటే మా హస్బెండ్ ఇంకా హాస్ని రికార్డ్ చేశారు. అండ్ ఇంకా వచ్చేటప్పుడు మోమోస్ తీసుకొని వచ్చారు, అక్కడికి వెళ్ళారు కదా వినాయకుడి బొమ్మ కొనడానికి. సో అక్కడ ఏరియాలో మోమోస్ బాగుంటాయని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట. బట్ నాకైతే అసలు నచ్చలేదు, ఏం బాగాలేవు అసలు మోమోస్, అయితే చల్లగా అయిపోయి దట్టు ఒక రకమైన స్మెల్ కూడా వస్తుంది. సో ఓకే ఓకేగా ఉన్నాయి, నాకైతే మోమోస్ కూడా చాలా ఇష్టము, బట్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట, అంత బాగాలేవు టేస్ట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్. సో ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట, చూసారు కదా అసలు ఒక్క సెకండ్ కూడా కూర్చోలేదు నేనైతే. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కాసేపు పడుకున్నాను, అసలు చాలా చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా నేను బిట్టు పడుకునేసాము, బట్ హాస్ని మాత్రం అస్సలు టైర్డ్ అవ్వద్దు. ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి ఇది ఉంటుంది కదా దేవుడి బొమ్మ వినాయకుడి విగ్రహం, సో అవి తీసుకురావడానికి వెళ్ళిందనమాట. వేరే ఏరియాలో వెళ్ళి తెచ్చారు వాళ్ళు. ఇక్కడైతే చాలా కాస్ట్లీ, అసలు ఒక విగ్రహం స్టార్టింగే 600-700 ఉంటుంది, చిన్న చిన్నవి ఇంతూ ఉంటాయి కదా, సో అవే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని ఇంకా ఎందుకు ఇక్కడ వేస్ట్ అని కొంచెం దూరం వెళ్ళారనమాట వీళ్ళు, అంటే నెక్స్ట్ ఒక 20 మినిట్స్ అలా పడుతుంది లోకల్ ట్రైన్లో వెళ్ళొచ్చారు. అంటే బైక్లో వెళ్ళాలంటే వర్షం వస్తుంది, కార్లో వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. అందరికీ ఇలా గణేష్ వస్తూ ఉంటారు కదా వినాయకుడిని తీసుకొచ్చుకుంటూ ఉంటారు, సో ఇంకా ట్రాఫిక్ పిచ్చ పిచ్చగా ఉంటుంది, అందుకోసం ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఉండే ఆప్షన్ అయితే లోకల్ ట్రైనే. సో ఇంకా స్టేషన్ దాకా బైక్లో వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చారు, కొన్ని సామాన్లు తీసుకొచ్చారు అక్కడ దొరికినవి. అండ్ ఇప్పుడు వచ్చేసి కిందకి వెళ్ళింది హాస్ని, మా కాలనీలో గణేష్ వస్తున్నారనమాట వినాయకుడిని తీసుకొస్తున్నారు. సో చూపిస్తాను మీకు కూడా కింద ఎలా ఉంది అనేది.
అండ్ ఇంకా ఈ రోజు జస్ట్ అక్కడ వినాయకుడిని ప్రతిష్ట ఏమంటారు వినాయకుడిని పెడతారు కింద. సో అంతే ఇంకా ఈరోజుకి, ఇంకేమి ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు. జస్ట్ ఆయనకి వెల్కమ్ చెప్పి కాలనీ అంతా జస్ట్ అలా ఊరేగింపులాగా తీసుకొస్తారనమాట అండ్ కింద పెట్టేస్తారు. సో ఇంకా మేము ఇంకా కొన్ని తీసుకురావాల్సినవి ఉన్నాయి, లైక్ టెంకాయ, పూలు, ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు నేను, బిట్టు, మా హస్బెండ్ అక్కడికి వెళ్తున్నాము. అలపు హాస్ని కింద ఆడుకుంటూ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో ఇంకా ఆడుకునేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పాను. మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మోస్ట్లీ అన్ని తెచ్చేసుకున్నాం అండ్ అన్నీ ఉన్నాయి, బట్ ఇంకా చెప్పాను కదా టెంకాయ, పూలు అట్లాంటివి కావాలి. సో ఇంకా అవి తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మీరు బ్లాగ్ కంటిన్యూ చేసింటే నేను మళ్ళీ మీట్ అవుతాను మిమ్మల్ని. ఓకేనా, బాయ్. సో ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా బిట్టు కలిసి ఇలా షాపింగ్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటుంది బయట మార్కెట్ అనేది. అండ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ అయితే. ఒక దగ్గర పూలు, పత్రి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇలాగా వినాయకుడి విగ్రహాలు చూసారు కదా బాగున్నాయి, కానీ చిన్న చిన్నవి అనమాట. బట్ చాలా కాస్ట్ చెప్తారు, ఆ చిన్నవే ఒక 500-600 చెప్తారు. అండ్ ఇక్కడ చెడవ అని ఉంటుంది అనమాట, అంటే మన గ్రాసరీ స్టోర్ లాగా. సో అక్కడ కూడా అమ్ముతారు, అక్కడ కూడా ఇంతే అనమాట. మేము తెచ్చుకున్న విగ్రహము ఇక్కడ అయితే 1100 అంట. సో మరి టూ మచ్ అనిపించింది నాకైతే. సో ఇలా ఉంటుంది అనమాట ముంబైలో మార్కెట్, అంటే మేముండే ఏరియాలో మార్కెట్ అనేది. చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట బయట కంపేర్ చేసుకుంటే. అండ్ దట్ ఫెస్టివల్ టైం కదా, ఇంకా ఎక్కువ చెప్పేశారనమాట. ఈ ఒక్క పూలమాలే నాకు 80 రూపీస్ చెప్పారు, అది కూడా బంతి పూలతో చేసింది. నిజంగా చాలా చాలా కాస్ట్ ఇక్కడ పూలైతే. సో ఇంకా మా షాపింగ్ అయిపోయింది, పూలు, ఫ్రూట్స్ అవన్నీ తీసేసుకున్నాము. అండ్ చూసారు కదా మా కాలనీలో ఎంత బాగా డెకరేట్ చేశారో, లైటింగ్ ఫుల్గా వేశారు, సూపర్గా ఉంది, కలర్ఫుల్గా. చూసారు కదా ఇంకా మా కాలనీలో సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ గణేష్ని తీసుకొస్తున్నారు అనమాట, అంటే మేమందరం వెల్కమ్ చెప్తున్నాము ఇలా డాన్స్ వేసుకుంటూ. చాలా బాగుంటుంది అండ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఎంత వర్షం పడుతుందో చూసారా, అయినా అస్సలు పట్టించుకోవట్లేదు, చిన్నవాళ్ళు పెద్దోళ్ళు తేడా లేకుండా వేసుకుంటున్నారు. సో చాలా బాగుండింది చూడ్డానికైతే, అండ్ చాలా బాగుంటుంది కూడా. ఎప్పుడు ఇలాగే ఉంటుంది, చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. అండ్ పిల్లల్ని ఇంకా నేను పక్కకి తీసుకొచ్చేసాను, వర్షం పడుతుంది కదా.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా ఎంత బాగా చేస్తారు అసలు మా కాలనీలో అయితే, సూపర్ ఉంటుంది. అండ్ వర్షం పడినా పట్టించుకోవట్లేదు అనమాట, అందరూ అలాగే డాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. బట్ ఇంక నేను బిట్టుకు అన్నం పెట్టాలని వచ్చేసాను, బట్ అయితే నాకు రావాలనిపించలేదు. చాలా బాగుంటుంది అండ్ అందరూ డాన్స్లు వేస్తారు కాలనీలో, లేడీస్ జెంట్స్ పిల్లలు. సో బాగుంటుంది అనమాట. ఇది జస్ట్ వెల్కమ్ అంతే, అంటే అలాగ కాలనీ అంతా ఒక 2-3 రౌండ్స్ వేస్తారు, తర్వాత లాస్ట్లో ఇంకా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారనమాట. సో ఇంకా అంతే, నేను ఇంకా హాసిని కూడా తీసుకొచ్చేసాను. ఇంకా అన్నం పెట్టే టైం అయిపోయింది కదా, 9:30 అయిపోయింది. మేము ఇంకా మిగిలిన షాపింగ్ అంతా చేసుకొని వచ్చేస్తే మీకు చూపిస్తాను తర్వాత నేను ఏమేమి తీసుకొచ్చాము అండ్ మా గణేష్ ఎలా ఉన్నాడు అని. సో తర్వాత చూసేయండి మీరు. అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఇద్దరికి డిన్నర్ పెట్టాలి. సో వంట ఏం చేయలేదు నేను, ఆఫ్టర్నూన్ బిర్యానీ తెచ్చుకున్నాం కదా, సో ఇంకా అంతే. అండ్ రసం పెట్టాను అంతే, రైస్ రసం అండ్ హాస్నిక్ ఆమ్లెట్. సో ఈరోజు మా డిన్నర్ అంతే అనమాట, సింపుల్ డిన్నర్. చాలా టైర్డ్ అనమాట, ఫుల్ వర్క్ అసలు ఈరోజు. కొంచెం అలా ప్రిపేర్ చేసుకుంటే రేపటికి కొంచెం తక్కువ ఉంటుంది వర్క్ అనేది, లేదంటే రేపు ఇంకా టైర్డ్ అయిపోతాను కదా. సో అన్నీ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, దేవుడు సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసాను. సో అంతే అనమాట, వర్షంలో తడుచుకుంటూ వచ్చాం నేను హాస్ని. ఎంతసేపు వెయిట్ చేసినా వర్షం తగ్గలేదు. సో ఇంక వచ్చేసామన్నమాట, ఇంకా బిట్టుకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా తినేసేయాలి. సో ఇంతే, ఇంకా ఇంకా మా షాపింగ్ చూపిస్తాను మీకు, చూసేయండి మరి. హాయ్, నేను ప్రేమే కొద్దిగా నాకు చూపిస్తాను మీ అందరికి. సో ఇవి వచ్చేసి అరటి పిలకలు. ఇవి వచ్చేసి అరిటాకులు, మనము దేవుడి దగ్గర పెడతాం కదా. ఇవి చిన్న పెట్టి పాపా కదా. అండ్ ఇవి జాంకాయలు. అండ్ మా గణేష్ అండ్ ఈ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఒక్కో ఫ్లవర్ వచ్చేసి 20 rupees అంట. సో ఇంకా 2 తీసుకున్నాను. అండ్ లోటస్ దొరకలేదు అనమాట నాకు, కమలాలు ఉంటాయి కదా అవి దొరకలేదు. సో ఇంకా ఇవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి మనకి పత్రిలో కలపడానికి బంతిపూలు అండ్ ఒక మాల దేవుడి కోసం. అండ్ గణేష్ కోసం ఒక మాల మన వినాయకుడికి వేయడానికి ఒకటి. అండ్ ఇవి వచ్చేసి బంతిపూలు, అంటే సపరేట్ సపరేట్ పూలు తీసుకున్నాను. అవి కొన్ని తుంపేసి పత్రిలో కలపడానికి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్. సో బనానాస్, ఇంకా సీతాఫల్, మోసంబి, ఇవేంటి పొమగ్రనేట్ అండ్ కొన్ని ఇలాంటివి ప్లమ్స్ తీసుకున్నాము. సో ఇవి ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టడానికి. ఇవి ఓకే. Everybody has to watch my dance. And ivi sweet corn, ivi kuda devudu ki pettanke. And ikka ivi vachesi patri antaru kada. So ikkada patri aithe ivi dorka anamata, man side laaga levu, koncham unna varaku vaatillo inte. So ivi okati nu and ivi ఇవి తీసుకొచ్చండి. ఇంక ఇవన్నీ మిక్స్ చేసేసేయాలి, ఒక పళ్ళెంలో కలిపేస్తాం మేము. సో ఇదన్నమాట. అండ్ ఇంకా ఆయిల్, నువ్వుల నూనె అండ్ టెంకాయ. అండ్ తర్వాత ఈ జాగరీ పౌడర్ తీసుకున్నాను, నా దగ్గర పౌడర్ అయిపోయింది. సో ఇది జాగరీ పౌడర్ తీసుకుని కుడుముల్లో కలపడానికి ఈజీగా ఉంటుంది కదా అని జాగరీ పౌడర్ తీసుకున్నాను. అండ్ ఈ ఒక్క మునక్కాయ 10 rupees సాంబార్లోకి. సో ఒకటే తీసుకున్నా ఎందుకు 10 rupees అని. సో ఇది అండ్ ఇంకా కిస్మిస్. అండ్ ఇంకా ఈ తమలపాకులు, ఇంకా ఈ ఒక్క పొడి. తమలపాకులు అయితే ఒక ఆకు 1 rupee. సో ఇంకా 4 or 5 తీసుకున్నాను అంతే.
సో ఇంత అనమాట మేము రేపు గణేష్ ఫెస్టివల్ కోసం చేసిన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈరోజు ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేసుకుంటాను. ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది, ముందు అది చూస్తూ ఉన్నాము. అండ్ గణేష్ వచ్చి ఎంత? 470. సో మన వినాయకుడు విగ్రహం వచ్చేసి 470 rupees, చాలా చీప్ అనమాట ఇక్కడ. సో స్టార్టింగ్ 600-700 అలా ఉంటాయి అనమాట ఇక్కడ అయితే మేము ఉండే ఏరియాలో. అంటే ఉంటాయి చిన్నవి, కానీ చాలా చిన్నవి ఉంటాయి, జస్ట్ మన అరచేంత ఉంటాయి. అవే ఒక 300-400 ఉంటాయి. సో ఇంకా వీళ్ళు మా హస్బెండ్ ఇంకా హాస్ని కలిసి మాటుంగకి వెళ్ళి అక్కడ గిరి ఉంటుంది కదా, అంటే గిరి స్టోర్స్ అని చాలా ఫేమస్ అనమాట మన చెన్నైలో. అక్కడ కూడా ఉంటుంది, అంటే దేవుడు సామాన్లు అన్ని అమ్ముతారు. దేవుడు పటాలు, పూజ సామాన్లు, గణేష్ ఐడల్స్, సో అన్ని దొరుకుతాయి అనమాట. ఓకే, సో ఇట్లాగా దేవుడి సామాన్లు కోసం ఒక సెపరేట్ షాప్ అనమాట. సో గిరి స్టోర్స్ అని, సో అక్కడ నుంచి తీసుకొచ్చారు మన విగ్రహాన్ని, మన గణేష్ విగ్రహాన్ని. అందు వచ్చేసి 475. సో ఇంత అనమాట మా షాపింగ్ అయితే ప్రస్తుతానికి. సో ఇంకా అంతే, చూసారు కదా కింద ఎలా జరుగుతుందో, ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇంకా కాసేపు అలాగా ఊరేగింపు చేసేసి ఇంకా అక్కడ పెట్టేస్తారనమాట ఆయన ప్లేస్ లో. ఎక్కడ పెడతారంటే ఒక బిల్డింగ్ ఉంటుంది కదా, అంటే చెప్పాను కదా మా కాలనీలో ఒక 15 buildings ఉంటాయి. సో ఒక బిల్డింగ్ కింద పార్కింగ్ అంతా క్లీన్ చేసేస్తారనమాట, నీట్ గా వెహికల్స్ ఏం లేకుండా నీట్ గా క్లీన్ చేసేసి అక్కడ పెడతారు మన పెద్ద విగ్రహాన్ని, దేవుణ్ణి. సో ఇంకా అందరూ రేపటి నుంచి ఇంకా పూజలు స్టార్ట్ చేస్తారు. ఈరోజు హారతి లేదు, సో రేపటి నుంచి ఇంకా హారతి ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఉంటుంది. అండ్ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎవ్రీడే ప్రసాదం మనం పంచవచ్చు. అండ్ ఇంకా రోజుకు ఒక ఈవెంట్ అనమాట, మీకు చూపించాను కదా. సో లిస్ట్ ఒకటి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా. సో ఆ ఈవెంట్స్ అనమాట టోటల్గా 11 days చేస్తారు. సో చాలా 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 బాగా చేస్తారు. సో మీరు ఏ బ్లాగ్ కూడా మిస్ అవ్వద్దు. నేను కుదిరితే ఎవ్రీడే 11 blogs చేయడానికి ట్రై చేస్తాను, బట్ ఒకటి కుదరకపోతే కొన్ని మధ్యలో స్కిప్ చేసేస్తాను. కానీ లేదంటే ఒక 2 days కలిపి ఒక బ్లాగ్లో చేయడం అలా అయినా చేస్తాను, బట్ ఏది మిస్ చేయను. సో మీరు కంటిన్యూస్గా వాచ్ చేయండి, ఈ బ్లాగ్స్ అయితే చాలా స్పెషల్ అనమాట. మీరు కూడా చూసేయండి మా మహారాష్ట్రలో ముంబైలో గణేష్ ఫెస్టివల్ ఎంత గ్రాండ్గా చేస్తారో మీరు చూసేయండి. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ టేక్ కేర్, అడ్వాన్స్ గణేష్ అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి. అండ్ మీ అందరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి, అందరికి మా తరఫున, మా ఫ్యామిలీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా, బాయ్. హలో ఫ్రెండ్స్, బిజినెస్ చేసి మంచిగా ఎర్న్ చేసుకోలేని వాళ్ళ కోసం, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి మీషో యాప్ అనమాట. సో ఇది ఒక మంచి రీసెల్లింగ్ యాప్. మీకు నచ్చిన కేటగిరీలో నుంచి ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయడమే అంతే. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ బిజినెస్ విత్ 0 investment. సో మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొరియర్ చేయాల్సిన పని కూడా లేదనమాట, అది కూడా వీళ్ళే చేసేస్తారు. సో మీరు వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్జిన్ అంతా మీ ప్రాఫిట్ అనమాట, దాన్ని మీకు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా చాలా మంచిదనమాట. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది దీంట్లో. సో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ రిటర్న్స్. సో మంచిగా ఎర్న్ చేసుకోండి, మీషో యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. చాలా చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ హౌస్ వైఫ్స్ అండ్ రిటైర్డ్ పీపుల్కి. సో హ్యాపీ ఎర్నింగ్.